అనంతపురం జిల్లా పెనుకొండలో జనవరి 17న అటవీశాఖ కార్యాలయం నుంచి 92 గంధపు చెక్కలు 16 శ్రీగంధం ఆయిల్ సంచులను దుండగులు ఎత్తుకెళ్లారు. అయితే ఇది అంతర్రాష్ట్ర ముఠా దొంగల పనేనని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారు బృందాలుగా ఏర్పడి కర్ణాటక తమిళనాడులో నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఇందులో మొత్తం 13 మంది ముద్దాయిలు ఉన్నట్లుగా పోలీసులు నిర్ధారించారు. జయకుమార్ అలియాస్ సెల్వం, ఇతని 39 ఇయర్స్, ఇతను నేటివ్ ఆఫ్ తమిళనాడు, ఆరాణి అని చెప్పి తమిళనాడులో ఆ ప్రాంతం చెందినటువంటి వాడు. ఇతని మీద దాదాపు 5 కేసెస్ ఉన్నాయి. ఇతను ఎక్కువ శివమొగ్గలో ఉంటుంటాడు. ఇతని మీద ఒక మర్డర్ కేసు కూడా ఉంది. ఇతను మర్డర్ కేసులో ఏవన్గా ఉన్నాడు. మర్డర్ చేసింది కూడా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ని. కర్ణాటక రాష్ట్రంలో సాగర్ పోలీస్ స్టేషన్లో ఆ కేసు కూడా ఉంది. సో వీళ్ళు చాలా ఫెరోషియస్ దొంగలు వీళ్ళు. సో దొంగదనం చేసేటప్పుడు మర్డర్ చేయడానికి కూడా వెనకాడనటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు కూడా. సో A1 A2గా ఉన్నటువంటి వీళ్ళిద్దరిని కస్టడీలోకి తీసుకోవడానికి చాలా సాహసంగా చేయాల్సి వచ్చింది. సో దీంట్లో ముఖ్యంగా పెనుగొండ సీఏ గారు, హిందూపూర్ రూరల్ సీఏ హమీద్ ఖాన్ గారు, పెనుగొండ ఎస్ఐ గారు, అలానే సుగంధపల్లి ఎస్ఐ గారు చాలా కృషి చేసి చాలా సాహసం చేసి వీళ్ళిద్దరిని పట్టుకున్నారు. సో ఈ కేసుకు సంబంధించినంత వరకు అయితే ఈ ప్లానింగ్ ఏదైతే ఉందో, రక్కీ చేసుకోవడం కానీ లేకపోతే ప్లాన్ చేసుకోవడం ఎవరెవరు వెళ్ళాలి, దాదాపు 3-4 డేస్ ఇది జరిగింది. ఈ అఫెన్స్ కూడా ఒక సింగిల్ డేలో జరిగిన అఫెన్స్ కాదు, మీ అందరికీ తెలుసు. జనవరి 25వ తారీఖున ఎస్పీ గారు పెట్టిన ప్రెస్ మీట్లో ఇవన్నీ కూడా వివరాలు వెల్లడించడం జరిగింది. సో వీళ్ళు 3-4 దఫాలుగా వచ్చి ఇక్కడ చోరీ చేయడం జరిగింది. సో ఆ మొత్తం ప్లానింగ్ కానీ ఆ ఎగ్జిక్యూషన్ కానీ వాళ్ళు డైరెక్ట్గా వచ్చి పార్టిసిపేట్ చేశారు దీంట్లో. సో ఆ పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళు వాడిన వాహనాలన్నీ ఇదివరకే సీజ్ అయ్యాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి 16 లక్షలు విలువ చేసే 16 లీటర్స్ ఆఫ్ శాండల్వుడ్ ఆయిల్, ఇది యాక్చువల్గా 15.8 లీటర్స్ ఉంది. సో అది సీజ్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి. అలానే 14 సంచులు శ్రీగంధం చెక్కలు, 14 సంచులు కూడా వీళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. ఈ సంచులు యాక్చువల్గా మనకి ఇంకా రిమైనింగ్ 92 యాక్చువల్గా పోయినాయని చెప్పించింది. 68 ఇదివరకే రికవర్ చేశాము. సో 24 బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ 24 వీళ్ళు ఏం చేశారంటే అమ్ముకోవడం కోసం మొత్తం కుదించి 17 బ్యాగ్స్లో వేశారు. సో ఆ 17 బ్యాగ్స్లో మనం 14 బ్యాగ్స్ రికవర్ చేసినాము. ఇంకో 3 బ్యాగ్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి. సో వెయిట్ పరంగా చూసుకుంటే మనకు పోయినట్లు ఇచ్చింది 1922 కేజెస్ ఆఫ్ శ్రీగంధం చెక్కలు పోయినాయని ఇచ్చింది. దారారిలో ఒక ముగ్గురు ఉన్నారు, వీళ్ళు కూడా శివమొగ్గకు చెందిన వాళ్ళే, నవీన్, ఫిరోజ్ అండ్ సల్మాన్ అని చెప్పి. వీళ్ళు కూడా ఇంకా పరారీలో ఉన్నారు. సో వీళ్ళని పట్టుకోవడం కూడా ఒక ఛాలెంజే. వీళ్ళని కూడా త్వరగా పట్టుకొని ఆ మిగతా 3 బ్యాగ్స్ కూడా రికవర్ చేయడం జరుగుతుంది. కష్టపడినటువంటి పెనుగొండ సీఏ గారు, వెంకటేశ్వర్లు గారు, హిందూపూర్ రూరల్ సీఏ హమీద్ ఖాన్ గారు, పెనుగొండ ఎస్ఐ రమేష్ గారు, అలానే కొమటపల్లి ఎస్ఐ వెంకటమ్మ గారిని జిల్లా ఎస్పీ గారు